హాయ్ హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెన్షూస్ వ్లాగ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి మక్రోని అండి, పాస్తా అని కూడా అంటారు. ఇది నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను మీకు. ఇది 2 పర్సన్స్కి చేస్తున్నానండి. క్వాంటిటీ పాస్తా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, వెజిటేబుల్స్ అండి, బీన్స్, బటానీ అండ్ క్యారెట్, టమాటో, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఇందులో మ్యాగీ మ్యాజిక్ మసాలా అండ్ గరం మసాలా ఉందండి. టేస్ట్కి సరిపడ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. ఇది మన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ప్రాసెస్లో ఎలా వెళ్తామో చూద్దాం. ప్రాసెస్లో వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ సపోర్ట్ మై ఛానల్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, 1 కప్ ఆఫ్ ఆనియన్స్, ఆనియన్స్ తర్వాత కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. ఇప్పుడు నాకు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ కూడా వేసుకున్నానండి. వెజ్జీస్ అండ్ పాస్తాకి ఒకేసారి ఇప్పుడే సాల్ట్ వేసేస్తున్నానండి. పాస్తా బాయిల్ చేసుకునేటప్పుడు నేను సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. 90% కుక్ అయితే చాలండి పాస్తా. ఆ తర్వాత ఇప్పుడు వెజ్జీస్లో కూడా ఫ్రై అవుతుంది కాబట్టి 90% మనం బాయిల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వెజ్జీస్ని ఫ్రిడ్జ్ పెట్టి క్లోజ్ చేసి వెజ్జీస్ని అనేది మగ్గించుకుంటానండి. వెజ్జీస్ మగ్గాక చూపిస్తాను. నాకు వెజ్జీస్ అనేది ఫ్రై అయిపోయినండి. ఇప్పుడు టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను, పసుపు, దీంట్లో 2-3 వెరైటీస్ కూడా చేసుకోవచ్చండి పాస్తా. అందులో ఇది ఒక వెరైటీ, వితౌట్ ఎక్కువ మసాలా సాసెస్ ఏం లేకుండా చేసుకున్నాను. ఇంకో వెరైటీలో మనం టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ అన్ని చైనీస్ టైప్లో చేసుకోవచ్చు అది. ఇప్పుడు నాకు వెజ్జీస్ అంతా బాయిల్ అయిపోయింది, ఆయిల్లో ఫ్రై అయ్యి. ఇప్పుడు నేను నా టేస్ట్కి తగినంత స్పైస్ వేసుకుంటున్నానండి. మేము ఎక్కువ స్పైస్ తినము కాబట్టి కొద్దిగానే స్పైస్ వేసుకుంటున్నాను. ఫైనల్లో లెమన్ కావాల్సింటే, మనకు ట్యాంగీగా కావాలంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు గరం మసాలా అండ్ మ్యాగీ మ్యాజిక్ మసాలా రెండు వేసేస్తున్నాను. ఈ మసాలాస్ కూడా అన్ని పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఒక 1 మినిట్ సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్లో.
वन मिनट आई वेजिटेबल अंत फ्रई आई सो ने स्टव सिम पेको पास्ता वेस्तना वेजिटेबल सो इन पास्ता अने नीट वेजी अं पास्ता मिक्स फ्राई चेसुकोवाली पास्ता वेसुकున్న తర్వాత ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోవాలండి బికాజ్ ఆ ఫ్లేవర్స్ అంతా మన పాస్తా పట్టి మంచి ఫ్లేవర్ అనేది వస్తది పాస్తాకి సో ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాను సో నేను ఒక 5 మినిట్స్ పాస్తా అనేది లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గబెట్టుకున్నానండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గార్నిషింగ్ కొరియాండర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పాస్తా రెడీ డిష్ అవుట్ చేసి మీకు ఎలా ఉందో నేను చూపిస్తానండి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ అయిన పాస్తా రెడీ అండి ఈ పాస్తా టిఫిన్స్ అండ్ లంచ్ బాక్సెస్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హెన్షూస్ బ్లాగ్ प्लीज लाइक शेयर सब्सक्राइब कमेंट एंड सपोर्ट टू माय चैनल हेंशस व्लॉग बाय फॉर वाचिंग टेक केयर बाय बाय